बीजेपी एंपी सुब्रह्मण्य स्वामी ఎన్నికల్లో ఓడిపోయి మతం పేరుతో బాబు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏపీ పోలీసులు సమర్థంగా వ్యవహరిస్తున్నారన్నారు. తిరుమలలో పూజలు చేయడాన్ని సీఎం జగన్ ప్రచారం కోసం వాడుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రే అని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనే అక్కసుతో కొందరు ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. ప్రముఖ జాతీయ ఛానల్ న్యూస్ ఎక్స్ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తెర వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పారు. ఏపీలో పరిణామాలపై సుబ్రహ్మణ్య స్వామి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నా కూడా కొందరు మాత్రం కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని విమర్శిస్తున్నారు. ఆయన క్రిస్టియన్ ఎలా అవుతారు? వైఎస్ జగన్ తిరుమలలో తెల్లవారుజామున 2 గంటలకు పూజలు చేశారు, కానీ ఆయన దాన్ని తన ప్రచారం కోసం వాడుకోలేదు. టీటీడీ ఆదాయ వ్యయాలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో ఆడిట్ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా మన దేశంలో తీసుకున్న చందాన పోలేదు. అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నదంతా చంద్రబాబు కుట్ర. సోనియా గాంధీతో కలిసి పోటీ చేస్తే ప్రజలు ఎవ్వరూ కూడా ఆయన వైపు చూడలేదు. అందుకే ఆయన ఇప్పుడు హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారు. టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీనిపై విచారణ జరిపించడం జరిగింది. టీటీడీలో కేవలం 7 అన్య మతస్థులు ఉన్నారు. ఇహ వారు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నియమితులైన వారైతే కాదు, అంతకుముందు ప్రభుత్వంలో నియమితులైన వారే. వారిని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలోకి బదిలీ చేయడం జరిగింది. ఇక ముందు టీటీడీలో హిందూయేతరులను నియమించరాదనే విధాన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ చైర్మన్ గా వైఎస్ జగన్ తన బంధువు వైవి సుబ్బారెడ్డిని నియమిస్తే ఆయన క్రిస్టియన్ అని, ఆయన భార్య క్రిస్టియన్ మిషనరీ అని దుష్ప్రచారం చేశారు. వారిద్దరూ నరేంద్ర మోదీ కంటే కూడా పక్కా హిందువులు. అలాంటి వారిపై దుష్ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో పోలీసులను అడగండి. ఆలయాలపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేశారో లేదో చెప్తారు. అంతేగాని బీజేపీ నేతలను, కార్యకర్తలను అడగొద్దు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వం అన్ని దేవాలయాలను స్వాధీనం చేసుకుని ముఖ్యమంత్రిని అన్ని ఆలయాలకు చైర్మన్ గా ప్రకటించడంపై కోర్టులో కేసు వేశారు. ఆస్తులపై అధికారమంతా ఆలయాలదేనని న్యాయస్థానం పేర్కొంది. కేసు ఇంకా విచారణలో ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే జరుగుతున్న విష ప్రచారంలో కానీ, జరుగుతున్న విషమ పరిస్థితుల్లో కానీ చంద్రబాబు హస్తం ఉందనేది సుస్పష్టంగా అర్థమవుతోంది. ఆయన చెప్పారనే కాదు, చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తేట తెల్లమవుతోంది. మరి వారికి వారుగా ఎప్పుడు ఒప్పుకుంటారు? విచారణ చేయిస్తే గానీ విషయం బయటికి రాదేమో. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో.